అందరికీ నమస్కారం అండి. నేను ఈ సందేశానికి ఎంత స్థాయి నేను ప్రధానంగా నడుపుతున్నాను, కానీ పౌరాణిక నాటకం అంటే ఎంత కృషి ఎంత అసలు నేను యథార్థంగా ఇక్కడ కూర్చుని ప్రేక్షకుడుగా వస్తాను. నా యొక్క సత్యనారాయణ గారిని ఎప్పటి నుంచో చూడాలని కోరి సత్యనారాయణ గారి దేవుడు వేషం మేధా చూశాను, కానీ అది ఎప్పటికి కుదరలేదు. ఇవాళ కూడా ఈ నాటకం అంటే దేవం నాకేమో చాలా అర్థం, ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పే మాట్లాడుకోండి చాలా అర్థం పని వెళ్ళాలి, ఏమైనా సరే రావాలని చెప్పి రావడం జరిగింది. అతృశ్వశాస్త్రం కొంచెం మంచి నాటకం చూశాను. ఆయన మహానుభావుడు ఎప్పటి నుంచో ఆయన మనం ఆశీర్వదించాము. మనం పౌరాణిక నాటకం పండిపోయిన పక్కన కూర్చుని మీ అందరికీ మాట మాట్లాడే అవకాశం రావడం గొప్ప అవకాశం. ఎందుకంటే పౌరాణిక నాటకానికి సంబంధించిన అందరూ నేను ఉత్తమ ప్రేక్షకుడిని, ఎందుకంటే ధైర్యం చేయలేదు చూస్తుంది. ఎందుకంటారంటే మా సోషల్ ఆటం ఉందంటే ఓ డైలాగ్ పట్టి పట్టేసామంటే అది చేసేస్తాం లేదా ఒక్కసారి అయిపోతుంది. కానీ పౌరాణికానికి జీవితాలను కృషి చేస్తున్నా నా ఒక్క 15 రోజులు రిలాక్స్ అయ్యారంటే గొంతు మారిపోవటము అర్థలాంటివి మారిపోవటము జరుగుతుంది. కాబట్టి ఈ నాట్యం ఒకటి ఈ పౌరాణిక ఒకటి ఎంత కృషి చేస్తే వస్తున్నా బాబు రాజారందరూ ఎంత 2 సంవత్సరాలను మడి కొట్టుకుంటుంటే కానీ దాన్ని స్థాయి నిలబడుతుంది. కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమంలో అసలు పౌరాణికలు వెయ్యకపోయా బాధ లోపలుంది. కానీ అది కూడా ఏదో మా రాజభవన్ అందరూ కూర్చుని అలా ఎక్కిస్తారేమో రాజపడుతున్నారు అది కూడా చేసామంటే ఇతర అడిగితే కృతి ఏదో ప్రజలు రంగస్థలాన్ని నేతాం ఎన్నికలు చేద్దాం అడిగారు. అది కుతూహలం ఉంది. నాకేమిటంటే పౌరాణిక పంచాలంటే ఇష్టం. మా చిన్నప్పుడు సొరభివాడ మా చిన్నప్పుడు కాలేజీలో కూడా ఆ రోజుల్లో బ్రహ్మాండంగా నాటకాలు చూసేవాడు, నెల తరపుడు వేస్తుండేవాడు. అది ఆ బీజంగా కొద్దిగా మనసులో ఉంది. తాత రట్టులు వేయాలి కానీ పౌరాణికలు అవడానికి సరే కృషి చేయలేదు. ఇవాళ ముఖ్యంగా సత్యనారాయణ గారు అంటే పద్యంతో పాటు